సో మనతో పాటు ఇక్కడ ప్రశాంత్ గారు వాళ్ళ నాన్నగారు లాలయ్య గారు ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో మీకు లోపల ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? చాలా ఎగ్జైటింగ్ ఉండే, తర్వాత కొంచెం టెన్షన్తో అన్ని ఈవెంట్స్ మంచిగా క్వాలిఫై. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి మీరు క్వాలిఫై అయినందుకు. సో మీకు ఎలా ఉంది సార్? మీ అమ్మాయి క్లియర్ చేసింది మంచిగా అనిపిస్తుంది సార్. సో ఎప్పటి నుంచి మీ అమ్మాయి ప్రిపేర్ అవుతుంది దీనికోసం? ఇప్పుడు 1 మంత్. ఒక 1 మంత్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు? ఓకే. సో ఎవరైతే క్లియర్ చేయలేకపోయారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎక్కువ లాంగ్ జంప్లోనే పోతున్నారు, కొంచెం స్ప్లింట్ స్పీడ్ రన్ చేసి వచ్చేసారు. ఓకే, సో ఎక్కువ మంది లాంగ్ జంప్లోనే పోతున్నారు కాబట్టి అదొకటి బాగా ప్రాక్టీస్ చేస్తే చాలు అంటారు. రన్నింగ్ వచ్చిన వాళ్ళు కూడా లాంగ్ జంప్లోనే వెళ్ళిపోతున్నారు. రన్నింగ్ వచ్చిన వాళ్ళు కూడా లాంగ్ జంప్లోనే వెళ్ళిపోతున్నారు. ఓకే, అలానే మీరు మెయిన్స్కి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? మెయిన్స్ ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి మీకు, మీకు కూడా ఇద్దరికి కూడా. అలానే మీరు మెయిన్స్ కూడా క్లియర్ చేయాలని మీ ఇష్యూ, ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ మనతో పాటు జయశ్రీ గారు, అలానే వాళ్ళ మామయ్య ఉన్నారు, వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి జయశ్రీ గారు, మీరు క్వాలిఫై అయ్యారా? ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి మీరు క్వాలిఫై అయినందుకు. సో మీరు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? 1 మంత్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. మీకు పర్సనల్గా లోపల ఏది టఫ్ అనిపించింది? అన్నీ ఈజీగా అనిపించే, లాంగ్ జంప్ దగ్గర కొంచెం భయం వేసింది, కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయింది. సో ఎవరైతే అన్ఫార్చునేట్లీ క్లియర్ చేయలేకపోయారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫౌల్ అయింది అంతే, జస్ట్ వాళ్ళందరూ జంప్ చేశారు కానీ ఒక స్టెప్ ముందుకేసి ఫౌల్ అయింది అంతే, ఇంకేం లేదు, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ ఫౌల్ అవడం వల్ల డిస్క్వాలిఫై అయ్యారు అంతే. హెవీ ఎయిట్ వల్ల రన్నింగ్లో పోయింది, మ్యాక్సిమం అందరు క్వాలిఫై అయ్యారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా నైస్ అండి, సీరియస్ అసలు పర్సూయింగ్ బీటెక్ గోయింగ్ ఫార్వర్డ్, బట్ ఇట్ ఈస్ సెలెక్టెడ్ ఫర్ ఈ కానిస్టేబుల్, దెన్ యూ విల్ గో ఫర్ ద గవర్నమెంట్ జాబ్. ఆటోమేటిక్లీ విల్ సెటిల్ హిస్ హర్ లైఫ్ నా, దట్ ఈస్ వై వీఆర్ లుకింగ్ ఫర్ దట్ జాబ్. తన లైఫ్ సెక్యూర్గా ఉండాలని బీటెక్ చేస్తూ కూడా తను కానిస్టేబుల్ ఎస్ఏ వాటికి అప్లై చేస్తుంది. రియల్గా మనం మెచ్చుకోవాలి. ఈ రోజుల్లో ఒక జాబ్ చేస్తూ రెండో దానికి ప్రిపేర్ అవ్వండి అంటేనే మా టైం లేదు అంటున్నారు, అలాంటి రోజుల్లో కూడా మనకి జేసీ లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. మీకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ మీ మెయిన్స్ ఎగ్జామ్కి ఆల్ ది బెస్ట్ అండి. సో మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది, సో అన్నెసరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మీరు అన్నెసరీగా కంగారు పడుతున్నారు, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు కనుక ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ ప్రాక్టీస్ చేసి ఉంటే మీరు ఖచ్చితంగా క్లియర్ చేస్తారని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దాన్ని బట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఏదైతే అన్నారో అది ఖచ్చితంగా ఇక్కడ వర్తిస్తుందనే చెప్పాలి. సో ఇక్కడ మనతో పాటు ప్రవళిక గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రవళిక గారు చెప్పండి, మీకు లోపల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్చువల్లీ రన్నింగ్ వచ్చేసి మధ్యలో వాగితే వాకింగ్ చేస్తే అంటే స్కోర్ తగ్గిపోతుంది. జస్ట్ మనకు బ్రీతింగ్ కంట్రోల్ కానప్పుడు అట్లా వాక్ చేయకుండా జాగింగ్ అయినా చేసుకుంటూ పోతే కెన్ బెటర్. సో మీరు ఎవరైతే క్లియర్ చేయలేకపోయారు అన్ఫార్చునేట్లీ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వాళ్ళు కొంచెం బ్రీతింగ్ కానీ ఎక్కువ మంచిగా బాగా కంట్రోల్ చేసుకొని ఫస్ట్ రౌండ్ స్లో ఉరకాలి, సెకండ్ రౌండ్ ఫుల్ ఫాస్ట్ ఉరకాలి. అలానే మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు దీనికోసం? నేను జస్ట్ ఒక 15 డేస్. సో 15 డేస్లోనే ప్రిపేర్ అయినా సరే మీరు క్లియర్ చేశారు అంటే డెఫినెట్గా మీ డిటర్మినేషన్ చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. మీకు కంగ్రాచులేషన్స్ ఈవెంట్స్ క్లియర్ చేసినందుకు, అలానే మీ మెయిన్స్ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. సో మనకి ఇక్కడ తెలుస్తుంది తను ప్రాక్టీస్ చేసిన సమయం చాలా తక్కువ అయినా సరే డిటర్మినేషన్ ఉంది కాబట్టి తను ఎంతో ప్రాక్టికల్గా ఫస్ట్ రౌండ్ స్లోగా పరిగెత్తాలి, తర్వాత ఫుల్ ఎనర్జీతో మొత్తం పరిగెత్తాలి అని చెప్పి తను ఒక ప్లాన్ వేసుకుంది. సో మనకి టైం తక్కువ ఉన్నప్పుడు ప్లాన్ ప్రాపర్గా ఉంటే ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా చేస్తే రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందని తను ప్రూవ్ చేసింది. సో ప్రవళిక గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి, అందరూ ఫిజికల్ ఈవెంట్స్ క్వాలిఫై చేసి అందరూ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలని కోరుకుందాం. సో ఇక్కడ మనతో పాటు కవిత గారు ఉన్నారు, అలానే వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నారు, సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో కవిత గారు చెప్పండి, మీరు క్వాలిఫై అయ్యారా? క్వాలిఫై అయ్యాను. కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు లోపల ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? పర్లేదు, బాగానే ఉంది, కాకపోతే ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుండు అనిపించింది. గ్రౌండ్ తడిగి ఉండడం వల్ల కాళ్ళు ఇవ్వలేదు అంతే. సో మీ అన్నయ్య కూడా మీతో పాటు ఉంటుంటే ఇంకా బాగా పరిగెత్తేవాళ్ళు. ఓకే ఓకే, సో అన్నయ్య ఎప్పుడు పక్కన ఉంటే ధైర్యం అనేది ఎలా అయితే మనం చెప్తూ ఉంటామో అది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. సో మీరు చెప్పండి సార్, మీ చెల్లెలు పాస్ అయిపోయారు, సో మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉన్నాను. అంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉండింది అసలు, ఏమైనా స్ట్రాటజీ ప్లాన్ చేశారా? ఎలా డైలీ గ్రౌండ్కి తీసుకెళ్ళినాం, మళ్ళీ వామప్స్ బాగా చేయించాను. ఆల్రెడీ నేను కూడా దానికే ప్రిపేర్ అవుతున్నాను, నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను, నాది కూడా వచ్చే మండే ఉంది. సో అన్ఫార్చునేట్లీ ఎవరైతే క్లియర్ చేయలేకపోయారో వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? ఇంకొంచెం ప్రాక్టీస్ చేసింటే అయిపోయింది. రన్నింగ్లు అందరూ వచ్చారు, లాంగ్ జంప్ దగ్గర డిస్క్వాలిఫై అవుతున్నారు అంతే. ఫుట్ ముందుకి వేయడం వల్లనే అవుతున్నారు, అందరు లైన్ దాటుతున్నారు కానీ ఇక్కడ ఫుట్ చూసుకోవడం లేదంతే. సో మీరు మీ అన్నయ్యకి ఇండైరెక్ట్గా సలహా ఇచ్చేశారు లాంగ్ జంప్ చేసేటప్పుడు లైన్ జాగ్రత్తగా చూసుకోండి. మీ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి, మీ మెయిన్స్కి ఆల్ ద వెరీ బెస్ట్. అలానే మీరు కూడా ఫిజికల్ ఈవెంట్స్ క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
సో మనకి ఇక్కడ తెలుస్తోంది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి నోటి నుంచి వచ్చి ఒకే ఒక మాట లాంగ్ జంప్ అంటున్నారు, గీత దాటితే ఫౌల్ అంటున్నారు, ఫౌల్ చేయకపోతే గీత దాటట్లేదు అంటున్నారు. బట్ ఏదైతేనేం లాంగ్ జంప్ను మటుకు జాగ్రత్తగా దాటాలి, దూరం ఉంది కదా అని మనం మర్చిపోకూడదు, మనం అన్ని రూల్స్ని ఫాలో చేయాలి. సో రన్నింగ్ లాంగ్ జంప్ అన్నీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నా సరే లాంగ్ జంప్ మటుకు అందరికీ కూడా ఒక అంతు చిక్కని ప్రశ్నలా మిగిలిపోతుంది. సో ఇక్కడ మనతో పాటు సౌందర్య గారు అలానే వాళ్ళ హస్బెండ్ రూపేష్ గారు ఉన్నారు. మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకునే ఉన్నాము లైఫ్లో కూడా ఎప్పుడు మేల్ ఫీమేల్ అనే డిస్క్రిమినేషన్ ఎప్పుడు ఉండకూడదు, ఆ డిఫరెన్సెస్ ఎప్పుడు రాకూడదు అని. సో మళ్ళీ ఇక్కడ మనకు ఒక కపుల్ దాన్ని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. సో సౌందర్య గారు చెప్పండి, మీకు ఎలా అనిపించింది లోపల? చాలా టెన్షన్గా ఉండే, అసలు క్వాలిఫై అవుతానా లేదా అనిపించిదే, కానీ క్వాలిఫై అయిపోయినా. కంగ్రాచులేషన్స్ అండి మీరు క్వాలిఫై అయినందుకు. సో మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నేను లాస్ట్ 2 మంత్స్ నుంచి. సో మీరు యాజ్ ఎ హస్బెండ్గా మీరు ఎటువంటి రోల్ ప్లే చేశారు? కోచ్ అంటే ఫస్ట్ కోచ్, తర్వాత వాలీబాల్ సీనియర్ సార్. సో హస్బెండ్ జస్ట్ లైఫ్లోనే కాదు తన యొక్క ప్రొఫెషనల్ కెరీర్లో కూడా సపోర్ట్ చేస్తూ తనకి కోచ్గా ఉంటూ ఉన్నారంట. అలా మీకు పర్సనల్గా ఏ ఈవెంట్ కొంచెం టఫ్గా అనిపించింది? లాంగ్ జంప్. లాంగ్ జంప్. అలానే అన్ఫార్చునేట్లీ ఎవరైతే క్లియర్ చేయలేకపోయారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గట్టిగా ట్రై చేసి వస్తారు అంతే, ఇంకేం లేదు. గట్టిగా ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది అంటున్నారు. సో మీకు మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్ అండి, మీకు కూడా యాజ్ ఎ కపుల్గా అండ్ మీ మెయిన్స్కి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో ఇక్కడ మనకు తెలుస్తుంది సౌందర్య గారు అలానే వాళ్ళ భర్త కూడా మనకు చెప్తున్న మాటలు ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా క్లియర్ చేస్తారు, కంగారు పడాల్సింది ఏమీ లేదు, జస్ట్ పుట్ ద హార్డ్ వర్క్, బీ డిటర్మిన్డ్, యూ విల్ డెఫినెట్లీ క్లియర్ అంటున్నారు. సో ఇక్కడ మనతో పాటు స్పందన గారు అలానే వాళ్ళ నాన్నగారు దయానంద్ గారు, వాళ్ళ అన్నయ్య సదానంద్ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్పందన గారు, మీకు లోపల ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే పర్లేదు, మనం భయపడకుండా ఉంటే చాలు, అక్కడ మనం ప్రాక్టీస్ ఉంటే చేసేయచ్చు, క్వాలిఫై అయిపోతారు ఈజీగానే. అక్కడ మనం కొంచెం టెన్షన్ పడకుండా, అక్కడ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు, ముందల ఆఫీసర్స్ అందరు మనల్ని బాగా మోటివేట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం పడకపోతే కూడా లాంగ్ జంప్ షార్ట్ పుట్, సెకండ్ టైం థర్డ్ టైం వాళ్ళు మోటివేట్ చేసి ఇట్లా చేయండి అమ్మా అని చెప్తున్నారు. సో మనం కాన్ఫిడెంట్గా చేస్తే చాలు, అక్కడ భయపడకుండా మనము కాన్ఫిడెంట్గా చేస్తే రన్నింగ్ కూడా మెరిట్లో కొట్టవచ్చు. కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్గా క్లియర్ చేయొచ్చు అని స్పందన గారు అంటున్నారు. దయానంద్ గారు మీరు చెప్పండి, మీకు ఎలా ఉంది ఇప్పుడు, మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా రోజుల నిరీక్షణ ఇది. సో మీ అమ్మాయి అసలు ఎలా ప్రిపేర్ అయింది, ఆయన స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అయిందా లేదా ఎలా, మీకంటూ ఏమనిపించింది అంటే తను మార్నింగ్ లేచి గ్రౌండ్లో పరిగెత్తేదా ఎలా? మార్నింగ్ ప్రతిరోజు ఖచ్చితంగా 4 గంటలకు లేచేది, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల సాధ్యమైంది. మీరు చెప్పండి యాజ్ ఎ బ్రదర్గా మీకే అనిపిస్తుంది? యాక్చువల్ ముందే తెలుసు మాకు మెరిట్ పడుతుందని, బట్ లాంగ్ జంప్లో ఫౌల్ అవుతున్నాయని తెలిసింది, అందుకే కొంచెం ఇది ఉంది. వాళ్ళ అన్నయ్య కూడా తనతో పాటు ప్రిపేర్ అవుతున్నారంట. వాళ్ళిద్దరు కలిసి అన్నా చెల్లెలు, ఆ బ్లడ్ బాండ్ అనేది పుట్టిన దగ్గర నుంచి కాదు ప్రొఫెషనల్గా కూడా ఇద్దరం కలిసి ప్రిపేర్ అవుతామని అంటున్నారు. సో మళ్ళీ మీకు కంగ్రాచులేషన్స్ అండి, మీరు మెయిన్స్ కూడా ఇలానే సక్సెస్ఫుల్గా క్లియర్ చేయాలని కోరుకుంటున్నాము. మీరు కూడా ఈవెంట్ సక్సెస్ఫుల్గా క్లియర్ చేసి మీరు ఇద్దరు ఒకే కుటుంబంలో అన్నా చెల్లెలు పోలీసులో ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్.